తెలుసా, అసలు నాన్న ఫోటో లేదు, ఆ సంకల్పయాత్ర లేదు, ఆ ప్రజాయాత్ర లేదు, ఆ పాడు పద్దేశాలు అన్ని ఏమి లేవు. ఇప్పుడు నేను జగనను నేను అహంకారం పెరిగింది, అహం బ్రహ్మాస్మి, నువ్వు త్వరలోనే మసైపోతా ఉన్నావు. నేను పేదలు స్టార్ క్యాంపెయిన్ అన్నారు, ఈయన స్టార్ అని వాళ్ళు క్యాంపెయినర్. వాళ్ళకి పాప తింటానికి తిండి లేదు, తెలియదు ఎక్కడ ఉంటారు అమాయకులు, రాజకీయాలు సరిగ్గా తెలియవు. నీ ఉచ్చులో పడిపోయారు. నువ్వు 7 లక్షలు ఇస్తే నేను ఒకటే అడుగుతున్నా, అమ్మా రేపు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు కదా, 7 లక్షలు ఇచ్చాడు ప్రతి ఒక్క ఇంటికి అని చెబుతున్నాడు కదా, సరే ఇచ్చాడు, ఆడు బాబు గారు సొమ్ము ఏం కాదు ఇచ్చాడుగా. రేపు వచ్చిన తర్వాత మీరు అడగండి అందరిని, అప్పులు కూడా అడగమనండి మీ ఎమ్మెల్యేలు, మీ దగ్గర అప్పులు ఎంత ఉన్నాయా? వాళ్ళ భర్తలు కొట్టి తాయి చేసినటువంటి డబ్బులు 7 లక్షలు కాదు 15 లక్షలు అప్పులు చేశారు ఇళ్ళు అమ్ముకొని. ఆ అప్పులు ఎవడు కడతాడు? అప్పులు కట్టమనండి, నువ్వు ఇచ్చి ఎరేసి చేపను పట్టావు అంతే కదా. ఇదంతా చాలా దారుణమైనటువంటి అంశాలు, ఇవన్నీ కూడా సమాజానికి తెలియాలి. మీ ద్వారా తెలియజేయటం కోసం నిజం నిర్భయంగా, ఇక నన్ను ఇప్పుడు చంపటం కోసం, నన్ను తిట్టడం కోసం, నన్ను కొట్టడం కోసం డ్రైవింగ్లు చాలా జరిగినాయి. నేను తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత అన్ని జరిగినాయి, బేరసారాలు అన్ని జరిగినాయి. 10 ఇస్తాం 10 కోట్లు 20 కోట్లు పదవులు ఇస్తాం, అది ఇస్తాం, ది బెస్ట్ ఇస్తాం, అది ఓ నమస్కారం చాలు ఇచ్చారు చాలు, నా జీవితం అయిపోయింది, చచ్చిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ప్రజలకి క్షమించమని అడిగి, ఈ జన్మలో ఎప్పుడు కూడా క్షమార్హమే ఉండదు. నియంత పాలన ఒక 25 ఏళ్ళు ఉంటుంది, ప్రజలందరూ అక్కడి నుంచి వలస వెళ్ళిపోవటం లేకపోతే కేసుల్లో పోలీస్ స్టేషన్లో ఉండటం చచ్చిపోవటం జరగాలి. అడగాలనుకుంటున్నారా అమరావతి ప్రజానీకాన్ని క్షమాపణ కోరాలనుకుంటున్నారా? క్షమాపణ అంటే నేను అన్నను కానీ జరిగిన దానికి నేను బాధపడతాను. అంటే నేను ఉద్యమకారుడిగా క్షమించమని నేను అంటే నేను 4 ఏళ్ళు చేసిన తర్వాత అది అది సమంజసం కాదు. ఇప్పుడు చేయాల్సిందంతా చేసి